నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. నిన్ననే నేను మా జర్నలిస్ట్ మిత్రులు జాఫర్ గారు వీడియో ఒకటి చూశాను. ఇక నుంచి నేను TV9లో కనిపించబోను అని చెప్పి, జాఫర్ అంటేనే అందరూ తన ముఖాముఖి ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. ఎన్నో కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూస్, ఎన్నో సెన్సేషనల్ ఇంటర్వ్యూస్. జాఫర్ ఇంటర్వ్యూ అంటే కొన్ని లక్షల మిలియన్ల వ్యూస్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అట్లాంటి ఒక సెన్సేషనల్ జర్నలిస్ట్ ఈరోజు TV9 నుంచి వెళ్ళిపోతున్నారంటే చాలామంది అభిమానులు బాధపడుతున్నారు. ఒక మంచి జర్నలిస్ట్ని, ఒక టెరిఫిక్ జర్నలిస్ట్ని మిస్ అవుతున్నాము TV9 లోగోలో అని చెప్పి ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ అనే కార్యక్రమానికి జాఫర్ గారు వెళ్తున్నారు అన్నప్పుడు కూడా ఇది మంచి డెసిషనా కాదా అని నాకు ఒక్కసారి అనిపించింది. ఇక్కడ మరొక్కసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. అఫ్ కోర్స్ సిట్యుయేషన్స్ ఏవైనా సరే, ఆయన ఈరోజు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే TV9 నుంచి కూడా బయటికి రావడం అనేది ఈ బిగ్ బాస్ యొక్క సెంటిమెంట్ని మరొక్కసారి ప్రూవ్ చేసిందని చెప్పాలి. ఒక్కసారి మనం సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆ ఆస్పెక్ట్స్ ఒకసారి గమనిస్తే, సీజన్ 1లో కూడా బిగ్ బాస్ అనేది మిగతా స్టేట్స్లో తమిళ్ కానీ కన్నడ కానీ, ఎస్పెషలీ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన హిందీ బిగ్ బాస్, వీటిల్లో కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. బట్ తెలుగు మాత్రం మొదటి నుంచి ఇదే కైండ్ ఆఫ్ సినారియో మనం చూస్తున్నాం. ఫస్ట్ సీజన్లో వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఏదో రకంగా మళ్ళీ కనిపించకపోవడం, వాళ్ళకు ఆపర్చునిటీస్ రాకపోవడం, అసలు అవకాశాలు లేకుండా ఒక గ్యాప్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకుని బిగ్ బాస్కి వచ్చారు చాలామంది. అరే వీళ్ళు ఎక్కడికి కనుమరుగైపోయారా, వీళ్ళు ఎక్కడ పోయారు అని చెప్పేసి. సీజన్ 1లో అట్లా జరిగింది, సీజన్ 2లో అలానే జరిగింది, ఇప్పుడు సీజన్ 3లో కూడా ఇట్లనే జరుగుతుంది. బిగ్ బాస్ వల్ల జాఫర్ గారు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ తనకున్న ఒక గ్రాఫ్ని రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బిగ్ బాస్ అనే కార్యక్రమానికి వెళ్ళుండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జర్నలిస్ట్లకి ఈ ఎంటర్టైనింగ్ జోనర్ అంతగా సూట్ కాదు కూడా. ఇప్పుడు నాకు మొదటిసారిగా అది ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే ఆలోచించాను. ఎందుకంటే అక్కడ టాస్క్లు పేరుతో రకరకాల మన బాడీ లాంగ్వేజ్ని కానీ మన జోష్ని కానీ చాలా హై లెవెల్స్లో చూపించాల్సి ఉంటుంది. ఈ టాస్క్లు ఉన్నాయి కదా, అభ్యంతరకరమైన టాస్క్లు, కొన్ని హగ్గులు చేసుకోవడాలు కానీ లేకపోతే క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ, ఇవన్నీ జర్నలిస్ట్లకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి సొసైటీలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని ప్రశ్నించే వాళ్ళకి అక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు బయట, అక్కడ మరి అలాంటి కొన్ని మిస్టేక్స్ చేయాల్సి వస్తుందేమో, నన్ను జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, నన్ను నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ జర్నలిస్ట్గానే చూస్తారా, లేకపోతే ఏమైనా తేడాలు వస్తాయి, ఎట్లా లక్ష క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అక్కడ ఏది చెప్పడం అంటే ఒక విషయం గురించి అనర్గళంగా మాట్లాడండి, మైక్ ఇస్తాం, అట్లాంటి మంచి టాస్క్లు పెడితే అక్కడ జాఫర్ గారు నాకు తెలిసి టకటకటగా విషయాల గురించి చెప్తారు. ఎవరైనా అంతే, టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో చేస్తున్న ప్రతినిధులు ఎవరైనా సరే అనర్గళంగా దాని గురించి మాట్లాడేస్తారు, ఒక డిబేట్ కానీ ఒక ఆర్గ్యుమెంట్ని కానీ టాస్క్గా పెట్టినప్పుడు. కానీ అక్కడ ఈ చిల్లర టాస్క్లకి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చంపుకోలేక వాళ్ళు ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ అనే ముద్రలో మాస్క్లో ఉంటారు కాబట్టి అక్కడ ఈ పిచ్చి పిచ్చి టాస్క్లు చేయలేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా నేను చూశాను. బట్ సో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ యొక్క సెంటిమెంట్కి జాఫర్ గారు బలయ్యారని అనుకుంటున్నాను నేను. దీని ఇంటర్నల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. బట్ బిగ్ బాస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళాలన్నా లేకపోతే బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ని చూస్ చేసుకోవాలన్నా చాలా ఆలోచిస్తారని అయితే నేను చెప్పగలను. సారీ జాఫర్ గారు, యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ TV9 ఐ థింక్ ఫర్ ద పాస్ టెన్
10 to 15 ఇయర్స్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ కొన్ని సంవత్సరాలుగా మీరు టీవీ 9 పెట్టినప్పటి నుంచి చేస్తున్నారన్న విషయం మీ క్లోజ్ అసోసియేట్స్ కూడా చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు. కానీ ఈరోజు ఇలా మిమ్మల్ని చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఒక మంచి జర్నలిస్ట్ ని టీవీ 9 లోగో, టీవీ 9 బ్రాండ్ మిస్ అయిపోతుంది. బ్రాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే అందులో పనిచేస్తున్న వ్యక్తుల వల్లనే బ్రాండ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నప్పుడు టీవీ 9 లో, టీవీ 9 బ్రాండ్ లో కూడా కొంచెం క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని నేను గట్టిగా చెప్పగలను.